ఈ వీడియో ఏంటంటే జాంబియాలో నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంది, అసలు ఎట్లా దోసుకురి ఏందనేది క్లియర్ గా చెప్తా. స్కిప్ చేయకుండా చూడరి, అర్థమవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నట్టు చూడరి, ఇక్కడ డైరెక్ట్ ఫోన్ పెడితే ఎత్తుకొని పోతారు అన్నట్టు. అందుకోసం లోపల కూర్చొని రికార్డ్ చేస్తున్నా. బస్ స్టేషన్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది, నేను అది వీడియో తీయలే, కానీ లోపలికి వచ్చి మన సైడ్ స్టాటస్ వాళ్ళు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో కూర్చున్నా అన్నట్టు. అయితే వింగర్ టైప్లో ఉంటుంది. వీళ్ళు నన్ను ఎంత హరాస్ చేసిరంటే అంత, ఇక మామూలు హింస కాదు. మీకు చూస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుంది. చాలా డేంజర్ ఏరియా ఇది. ఫోన్ చూడరి ఎట్లా పెట్టి. నేను ఇది 10 గంటలకు ఎక్కిన అన్నట్టు ఈ బండి. వాళ్ళు ఏమన్నారంటే 12 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ అన్నారు. సరే అని బండ్లో కూర్చున్నా. ఇంకా కూర్చొని ఇట్లా వీడియోలు చేస్తూ ఉన్నా. ఇంకా 2 గంటల దాకా అయితే ఆగితే అయిపోతుంది కదా అని. పవర్ బ్యాంక్లు అయితే గట్టిగా అమ్ముతారు, అవి మామూలుగా ఎట్లుంటాయో తెలియదు. మన సికింద్రాబాద్ క్వాలిటీ ఏమో మరి. ఒకసారి నేను కొని నా ఫోన్ ఖరాబ్ చేసుకున్నా. ఇక అప్పటి నుంచి పవర్ బ్యాంక్లు అంటే నాకు భయం పట్టుకుంది. అండ్ ఇక్కడ చూడరు, ఇక దోపిడీ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏందనేది క్లియర్గా అర్థమవుతుంటుంది. కెమెరా యాంగిల్ ఇట్లుంటుంది, కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఆయన ఒక ఏరియా పోతాను వచ్చిందన్నట్టు. అయితే ఇక ఆడ చూడరు, ఇక ఒక ఆయన బ్యాగ్ గుంజుకురాడా. మీకు సరిగ్గా కనిపిస్తలేదు, కానీ బ్యాగ్ గుంజుకొని నా బండి లేక అంటే నా బండి లేక అని గుంజుకపోతురు. ఆడేమో మొత్తం బిత్తరసీపులతోటి ఉన్నాడు, నేను రానంటారు. ఇంకా వీని పరిస్థితి ఎట్లుందంటే ఇక చూడరు, ఇంకా మన పరిస్థితి ఎట్లుంటుందో. మామూలు దోపిడీ కాదు వీళ్ళది. ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి ఎక్కువద్రా బాబా అని ఎంత అనిపించింది నాకు. అండ్ వీళ్ళు చెప్పిన 12 అయిపోయింది, ఇంకా నేను అక్కడనే ఉన్నా. చూడు ఇక అక్కడికి వచ్చి ఇక వెహిటోలు తీసుకొని పోతుర్రు. అండ్ 12 కాస్త ఎంతైందంటే ఆల్మోస్ట్ 3 గంటలకు బయలుదేరింది. నేను 3 గంటలకి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వెళ్తాననుకుంటే ఇక ఇట్లా గొడవలు పడకుండా ప్యాసింజర్లు ఎక్కకుండా ఇంత గజిబిజి గందరగోళం కాలన్నట్టు వీళ్ళంతా. సో వీళ్ళని పట్టుకొని నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వెళ్ళకుండా మధ్యలోనే ఆగాల్సి వచ్చింది. ఇంకో చూడు ఆమె మళ్ళీ ఆడుకుంటారు, ఆడ గొడవ పడుతున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే నా ప్యాసింజర్ నువ్వెందుకు ఎక్కించుకున్నావు, నువ్వెందుకు ఎక్కించుకున్నావు అని. ఎట్లా మామూలు గలీజ్గాలు కాదు అబ్బా, చూడుర్రి. ఇక ఆ రోజు నైట్ ఒక్కడ వండుకొని మళ్ళీ తెల్లారి వేరే బస్సు ఎక్కినట్టు. ఆ బస్సు ఎక్కినాక మళ్ళీ నా పరిస్థితి ఏందనేది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ అప్పటిదాకా విజువల్స్ చూడుర్రి. రోడ్డు మాత్రం మంచిగా నీట్గా ఉంది, ముందైతే ఇట్లా ఉండదు. చుట్టుపక్కల ఇంకా పచ్చగా ఉంటుంది. అండ్ ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి దున్నకాలు స్టార్ట్ చేసిర్రు. అండ్ కొంతమంది పంటలు వేసిర్రు, అవి చేతికి కూడా వచ్చేసినాయి అన్నట్టు. ఏవి మొక్కజొన్నవి మనకు కనిపించేటివి ఎక్కువ అవే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం. కానీ గోధుమలు కూడా వండిస్తారు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో చూపించారు. రోడ్లు మంచిగా ముద్దుగా ఉన్నాయి, అండ్ చక్కగా పోతూనే ఉన్నాం. అండ్ చుట్టుపక్కల ఇంకా పచ్చగా ఉంటుంది, చూస్తున్నా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఎంత సాఫీగా అనిపిస్తుంది కదా భయ్యా. కానీ ఇప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఏందనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సాఫీగా ముందుకు జాగే మన జర్నీ మళ్ళీ వెనకకి ఎందుకు పోతుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా. ఏంటంటే బస్సుకి రివర్స్ గేర్ తప్ప ఇంకేది పడతలేదు. ఇక అందుకోసమని వాడు రివర్స్ గేర్ వేసుకొని తీసుకొని పోతుంది. అండ్ డౌన్ కూడా ఉంది, మంచిగా డీజిల్ కలిసి వచ్చింది మనకి. ఇక గేర్ పడతలేదు అన్న నేను సాగకూడుతుండే. ఇక గేర్ బాక్స్ చూస్తున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కర్లేదు. ఆడ గేర్ వేసేది ఉంటుంది కదా, ఆడున్నట్టు ప్రాబ్లం. వాళ్ళకి అది దొరకబట్టనికే చాలా టైం పట్టింది. నాకు ఈ మధ్య అనిపించింది ఏంటంటే లైఫ్ ఏందిరా బాబు, ఈ మధ్య సాఫీగా సాగుతుంది, ఏం చిక్కులు వస్తలేదు అనుకున్నా. సో చిన్న చిన్న చిక్కులు అయితే రావడం స్టార్ట్ అయినాయి. అండ్ అదే మన చిక్కు, అక్కడ మా బస్సు ఆగిపోయింది. అండ్ నిన్నటి నుంచి నేను ఒక ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయితే అది ఈ రోజు కూడా మధ్యలోనే ఆగిపోయింది. సో మీరు అంతా చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఇదన్నమాట ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది ఎప్పుడైతుంది ఏంది అనేది నాకు కూడా తెలియదు. ఇంకో మా వాళ్ళు అయితే మొత్తానికైతే వాళ్ళు రిపేర్ అయితే చేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా ప్యాసింజర్లు చెట్టుకోడు పుట్టకోడు అన్నట్టు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వేయరు. బస్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తారా లేకపోతే వేరే బస్ అరేంజ్ చేస్తారా అనేది తెలియదు కాబట్టి చూద్దాం. ఇంకా మొత్తానికి బస్సు రెడీ అయిపోయింది, ఇక మళ్ళీ మన జర్నీ స్టార్ట్. అండ్ రోడ్డు మాత్రం చక్కగా ఉంది. అండ్ మేము సాఫీగా పోతున్నాం అనుకునే సరి టైంకి ఇక్కడ చూడుర్రి. ఇంకా రోడ్లు ఎట్లుంటాయో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అది మనం సాఫీ ఎందుకు పోతాం పోం, అట్లా అంత ఈజీ కాదన్నట్టు. అది ఇంకా మనం పైనుంచి దిగి రావాలి జాంబియాలో మనం చక్కగా పోవాలంటే, ఎందుకంటే రోడ్లు చాలా ముద్దుగా ఉంటాయి. రోడ్ల గురించి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ నేషనల్ హైవేస్ అన్నట్టు. అంటే జాతీయ రహదారులు ఇట్లుంటే మామూలుగా గల్లీల రోడ్లు ఎట్లుంటాయి అనేది మీరు ఊహించుకోవచ్చు. అసలు గల్లీల రోడ్లే ఉండవు, జస్ట్ మట్టి రోడ్డే.
ఇదేంటంటే మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పెద్ద పెద్ద ట్రక్లలో ఆటోలనే పోతుంది అండ్ రైల్వే లైన్ ఉన్నా కానీ పెద్దగా యూజ్ చేయరు దాన్ని అంటే దానికి పైసలు అయితే అనుకుంటారో ఏందో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇక రైల్ లాగానే పెట్టలు పెట్టలు ఉంటాయి ఈ బండ్లు ఇక ఇట్లాంటి వాటితోటి వీళ్ళు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక కానిస్తారు అన్నట్టు ఇక అన్న ఎప్పుడు పోతాడో మేము ఎప్పుడు పోవాలన్నట్టు వెయిట్ చేయాలి మేము ఇంకా అంతే అంతకుమించి ఏం చేస్తాం బస్సులా ఇట్లాంటిది మీకు ఒకటే కనిపిస్తుంది కదా బండి మనకి పోతా ఉంటే ఇంకా దునియా ఉంటాయి అన్నట్టు అన్ని ట్రక్కులు లారీలు రోడ్ల పక్క ఇట్లా బోల్తా పడే ఉంటాయి ఎందుకంటే ఇక ఈ వెయిట్ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో కానీ ఇక స్పీడ్ మీద చంపుతారు ఇక అడ్డం పడతాయి అవి ఇక గుట్ట ఎక్కుతున్నాం సేమ్ నాకు ఇది చూస్తుంటే మన సైడ్ శ్రీశైలం పోతున్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు మొత్తం లోయలు అట్లా ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా మొత్తం ఉండేది గుట్టలు అన్నట్టు ఇక ఆల్మోస్ట్ అన్ని ఇట్లనే ఉంటాయి ఇక్కడ రోడ్లు చూడరు ఇక ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఎత్తులు వంపులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే మనం ఏ గుట్ట మీద ఉన్నా ఇంకా రెండు మూడు గుట్టలు ఈజీగా కనిపిస్తాయి అన్నట్టు మొత్తం ఇట్లనే ఉంటుంది ఎక్కడో దిగుడు ఎక్కడో దిగుడు అండ్ ఈ లొకేషన్ మాత్రం రాజమౌళి యూజ్ చేస్తే మాత్రం ఇక్కడ బాహుబలి ఒకటి నుంచి 100 వరకు చేయొచ్చు అంత బాగా యూజ్ చేసుకోవచ్చు జాంబియాని ఈడేంటంటే భయ్య చాలాసార్లు మీకు చెప్పిన ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు అంటే సోలార్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తారు ఎందుకంటే కనెక్షన్స్ ఎక్కువ అటు పైసలు కూడా ఎక్కువ వాటికి పెట్టడం అండ్ ఇప్పుడు మీకు ఒక అబ్జర్వ్ చేస్తే కొన్ని ట్యాంకర్లు పోతున్నాయి సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం పెట్రోల్ అవన్నీ మనకి తాంజానియా నుంచి వస్తుంది మనం వెళ్ళేది ఇప్పుడు తాంజానియా బార్డర్ సైడ్ అన్నట్టు ఇక మీకు కనిపించే అన్ని ఫ్యూయల్ ట్యాంకులు ఇవన్నీ పెట్రోల్ ఇవన్నీ అక్కడ నుంచి వస్తున్నాయి అన్నట్టు అండ్ కొంతమందికి ఏమో ఓన్గా ఉంటాయి అవి పెట్రోల్ బాయిలు వాళ్ళు తక్కువ రేటు పెట్టుకుంటారు చిన్న పెట్రోల్ కొంతమంది ఏమో బయట నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే అదే పెడతారు అన్నట్టు రేట్లు ఇక్కడ నన్ను చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ఆఫ్రికాలో నల్ల ఉంటారు కదా అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా అడవులు ఎక్కువ ఉంటాయి ఎడారులు ఉంటారు అన్నట్టు అన్నారు సో ఆఫ్రికాలో కూడా ఎడారులు ఉంటాయి భయ్య మేము ఉండే సైడ్ అయితే ఉంటారు ఆఫ్రికాలో కూడా అడవులు బాగానే ఉంటాయి అండ్ వాళ్ళు నల్లగా ఉండడానికి కారణం జీన్సే కావచ్చు అంతకుమించి ఏముండదు ఇంకో మీకు కనిపిస్తుంది కదా అడవి నాకు తెలిసి ఇంత అడవి మన ఇండియా మొత్తంలో ఎక్కడ ఉండదు అంత అడవి ఉంటుంది ఇక్కడ ఇది భయ్య ఈ వీడియోకి ఆఫ్రికాలో మరి ఇంకేం నన్ను దోచుకున్నారు ఏందనేది ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తా అంటే ఫస్ట్ నా టైము అండ్ మీరు చూస్తున్న కొంతమంది ప్యాసింజర్ల స్వాతంత్రాన్ని వాళ్ళు సొంతంగా ఆలోచించుకోకుండా సో ఇట్లాంటివి అవన్నీ కామను అంటే చాలా దేశాలలో అయితేనే ఉంటాయి బట్ స్పెసిఫిక్గా నేను చూసిన దాంట్లో జాంబియాలో నాకు ఎక్కువ అనిపించింది అండ్ మన సైడ్ కూడా అయి ఉండొచ్చు అయితే మీరు కూడా కామెంట్ చేయాలి అండ్ ఇంత దౌర్జన్యం మాత్రం నేను ఎక్కడా చూడలేదు ఇదన్నమాట ఈ వీడియోకి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతే